హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చెక్కలు ఎలా తయారు చేసుకోవాలో నేను తయారీ విధానం చూద్దాం. మనకి క్రిస్పీగా రావాలంటే ఎలా కలుపుకుంటే మనకి క్రిస్పీగా ఉంటాయో చూద్దాం. ముందుగా మనము చెక్కలకి 1/2 కేజీ బియ్యం పిండి తీసుకున్నాము. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ సగ్గు బియ్యము, 3 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు కలిపి 1 గంట ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ ని, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి పప్పులు కొంచెం తక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇంకొక స్పూన్ తగ్గించుకున్నా కూడా పర్వాలేదు. ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, ఇందులో కొద్దిగా వేరుసిన పప్పు. మనం రోట్లో వేసుకుని దంచుకున్నా పర్వాలేదు, లేదా మిక్సీ జార్లో ఒక్కసారి అలా ఆన్ చేసి ఆఫ్ చేసినా ఇలాగొచ్చేస్తాయి. కొద్దిగా లైట్గా మనం ఇలా అనేసుకుంటే కొంచెం పొట్టిపోతుంది. వీటిని కూడా కొన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పిండికి మొత్తానికి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా 1.5 ఇంచ్ అంత అల్లం ముక్కని, పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసి ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. పేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి, పచ్చిమిరపకాయల కారాన్ని బట్టి. ఆల్రెడీ పచ్చిమిరపకాయల కారం వేసాం కాబట్టి ఎండుకారము 1/2 టీ స్పూన్ అంత ఎండుకారం, ఎక్కువ పట్టదు. మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాం. ముందు ఇందులో కొద్దిగా వెన్నని కొంచెం లైట్గా కరిగించుకొని యాడ్ చేసుకుందాం, లేదా డైరెక్ట్గా వెన్ననైనా కూడా మనము కలుపుకోవచ్చు. దాదాపు 1/2 కేజీ చెక్కల పిండికి 50 గ్రామ్స్ వెన్నపూస పడుతుంది. వెన్నపూస అవైలబుల్లో లేని వాళ్ళు నెయ్యి వేసుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా ముందు బాగా చేతితోటి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని కొద్దిగా ఇలా టేస్ట్ చూసుకున్నా కూడా మనకి అర్థమవుతుంది. ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా ఒక ముద్దలాగా కలుపుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటా కలుపుకోండి. ఈ విధంగా పిండి అంతా చక్కగా గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనము చిన్న చిన్న బాల్స్ లాగా ముద్దలు చేసుకుందాం. కొద్దిగా చేతికి ఆయిల్ తీసుకొని ఆయిల్తో ఇలాగా రెండో చేతికి కూడా ఆయిల్ పూసుకొని చక్కగా ఇలా బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మనకి చిన్న సైజు చెక్క కావాలంటే ముద్ద చిన్నదిగా చేసుకోవడం, మనకు కావాల్సిన క్వాంటిటీని బట్టి సైజుని బట్టి బాల్స్ చేసుకుందాం. కొన్ని కొన్ని ముద్దలు మాత్రమే ముందు చేసుకోండి, ఎందుకంటే పిండి అంతా డ్రై అయిపోతుంది. మనం ఫాస్ట్గా చేయలేం కాబట్టి పిండి డ్రై అయిపోతుంది. మిగిలిన వాటిని ఒక ప్లేట్ పెట్టైనా కవర్ చేసుకోండి, లేదా మిగిలిన పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి ఒక తడిగుడ్డ తీసుకొని బాగా వాటర్ అంతా పిండేసి ఆ పిండి మీద ముద్ద మీద వేసేసుకోండి. అప్పుడు మనకి అవి డ్రై అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు మనము ఈ చెక్కలు చేసుకునే మెషిన్కి ఒక కవర్ కానీ ఇలాగా ప్లాస్టిక్ పేపర్స్ కానీ వేసుకొని నెయ్యి మొత్తం అప్లై చేసుకొని, లేదా నూనెయినా నెయ్యి అయినా కానీ ఇలాగా రాసేసుకోవాలి. రాసుకొని ఈ ముద్దను పెట్టి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, మనకి చక్కగా నీట్గా వచ్చేస్తుంది. మరీ గట్టిగా ప్రెస్ చేయకుండా కొద్దిగా ప్రెస్ చేసుకొని, అవసరమైతే 1-2 సార్లు చెక్ చేసుకొని అప్పుడు ప్రెస్ చేసుకోండి. ఈ విధంగా ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా మొత్తం ప్రెస్ చేసుకొని
స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఉంచుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాగాక జాగ్రత్తగా ఇలా ఒక్కొక్కటిగా జాగ్రత్తగా వేయండి. సైజ్ మనకి ఇంత పెద్దది వద్దు అనుకుంటే ఒకరవ సైజ్ బాల్ సైజ్ చిన్నదిగా అయినా చేసుకోవచ్చు. జాగ్రత్తగా అటుకు ఇటుకు టర్న్ చేసుకొని మనకి మంచి కలర్ గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా, బ్రౌన్ కూడా రావక్కర్లేదు, మంచి గోల్డ్ కలర్ వస్తుంది అప్పటిదాకా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చాక తీయాలి. ఇది ఎక్కువ శాతము సిల్వర్ బాండీ కానీ ఐరన్ బాండీలో కానీ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది. నాన్ స్టిక్లో కంటే ఇలా ఈ వెజల్స్లో చేస్తేనే మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఇదే విధంగా మొత్తం అన్నీ చేసుకొని రెడీ చేసుకుందాం. ఈ విధంగా మొత్తం మనము జాగ్రత్తగా చెక్కలన్నీ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఫ్లేమ్ హైలోనే ఉండాలి. చెక్కలు ఎప్పుడైతే మనము ఆయిల్లో వేసేటప్పుడు అప్పుడు ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటా ఈ చెక్కలన్నీ కాల్చుకోవాలి. ఇవి ఈ విధంగా కనుక మనం చేసినట్టే 20 డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పంపించడానికి కూడా చాలా బాగుంటుంది. మనం చెక్క మిక్చర్ పబ్బిళ్ళ మిక్చర్ చేసుకుంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు. ఈ సంక్రాంతి పండగకి అందరూ ఈ చెక్కలు ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బెల్ ఐకాన్ కనుక ప్రెస్ చేసినట్టే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.